గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెరాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది, ఆర్ మిక్స్డ్ ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ యాజ్ యూజువల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో ఓవైపు ఫెడ్ స్టిమ్యులస్, మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కూడా అనౌన్స్ చేశారు ఇంకా అవసరమైతే మరికొంత స్టిమ్యులస్ని ఇస్తాము అంటూ. అలాగే ఎకానమీ రీఓపెనింగ్ అనేది కూడా అక్కడ పనిచేస్తున్న అంశం. సో ఆల్ ఇన్ ఆల్ మళ్ళీ నాస్డాక్ మరొక ఫ్రెష్ హై, డౌ జోన్స్ క్లోజ్డ్ విత్ 460 పాయింట్స్, ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ది ఆల్ టైమ్ హై బై 7% నౌ. సో ఎస్ఎన్పి 500 కూడా ఇంతే ఒక 5% దూరంలో ఉంది మరొక ఆల్ టైమ్ హైకి. ప్రధానంగా ఎయిర్లైన్ స్టాక్స్ లైక్ బోయింగ్, ఎమెక్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి యుఎస్లో. అండ్ కొన్ని క్రూజ్ లైన్స్ ఇలాంటివి, అంటే రాబోయే కాలంలో రికవరీ తర్వాత, అంటే ఎకానమీ ఓవరాల్గా రీఓపెన్ అయిన తర్వాత ఏ కంపెనీలకు బెనిఫిట్ ఉంటుంది అనేది బేరీజ్ వేసుకొని బయింగ్ చేయటం కనిపిస్తుంది యుఎస్లో. అండ్ లిక్విడిటీ ఈజ్ డెఫినెట్లీ లీడింగ్ ది ర్యాలీ. కాకపోతే డాలర్ మాత్రం వీక్గా ఉంది. డాలర్ ఇండెక్స్ ఇప్పుడు 96.5, ఒక టైంలో మనం చూసాం ఆల్మోస్ట్ 100 వరకు వెళ్ళిన డాలర్ ఇండెక్స్ ఇప్పుడు తగ్గింది. సో ఇది ఎమర్జింగ్ మార్కెట్స్కి మంచిది, అలాగే ఒక రిస్క్ ఆన్ మూడ్ మార్కెట్స్లో, ఎందుకంటే డాలర్ వీక్గా ఉన్నప్పుడు ఇతర అసెట్ క్లాసెస్ వైపు ఇన్వెస్టర్స్ చూస్తారు, కాబట్టి ఒక రిస్క్ ఆన్ మూడ్ అనేది మార్కెట్స్లో మనకు కనిపిస్తుంది. అండ్ మన మార్కెట్స్ విషయానికి వస్తే నిన్న కొంత ప్రాఫిట్ బుకింగ్ ఎట్ హయ్యర్ లెవెల్స్ చూసాం మనం. సో ఇప్పటికి కూడా ఇంకా బయ్ అండ్ డిప్స్ మూడే మార్కెట్స్లో ఉంది. బట్ చాలామందిలో ఈ మధ్య వచ్చిన ఈ 1100 పాయింట్స్ ర్యాలీ అనేది మిస్డ్ అవుట్ ఫీలింగ్ని కలుగ చేస్తుంది. సో మేము మిస్ అయిపోయాం ఈ ర్యాలీని అని ఒక ఫీలింగ్ ఇన్వెస్టర్స్లో కనిపిస్తుంది. సో ఎఫ్ఐఎస్ మాత్రం కంటిన్యూస్గా బై చేస్తున్నారు. సో ఎమర్జింగ్ మార్కెట్స్కి ఫండ్స్ వస్తున్నాయి, డెవలప్డ్ మార్కెట్స్ కంటే కూడా ఇప్పుడు ఎమర్జింగ్ మార్కెట్స్కి ఎక్కువ ఎలొకేషన్ కనిపిస్తుంది ఎఫ్ఐఎస్ నుంచి. మంత్ టు డేట్ అంటే ఈ నెలలో ఇప్పటిదాకా చూస్తే $2 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు ఎఫ్ఐఎస్. సో ఇది ఒక మంచి పరిణామం, అనుకూలమైన పరిణామం మన మార్కెట్ సంబంధించి. సో లాస్ట్ 15-20 డేస్గా కూడా మనం ఇండియన్ మార్కెట్స్ క్యాచప్ ర్యాలీ నడుస్తుంది మనం గతంలో కూడా అనుకున్నాం. సో ఆ క్యాచప్ ర్యాలీ, ఆ అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది కొంతవరకు మనకు కనిపిస్తుంది. 2020 లోస్ నుంచి నిఫ్టీ 35% పెరగడం చూస్తున్నాం. కాబట్టి మనం హిస్టారికల్గా ఇంతకుముందు అనుకున్నట్లుగా డాలర్ వీక్ కావడం అనేది ఎమర్జింగ్ మార్కెట్స్కి మంచిది, అదే పరిస్థితి మన ఇండియన్ మార్కెట్స్ కూడా వర్తిస్తూ ఉంటుంది. కాకపోతే బ్యాంక్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి వాటిలో నిన్న కొంత ప్రాఫిట్ బుకింగ్ చూసాం. సో ఈ మధ్య వచ్చిన లాభాలు కొంత హరించుకుపోయాయి. బట్ అదర్వైజ్ ఈ వాల్యుయేషన్, హై వాల్యుయేషన్ పట్టించుకోకుండా చాలా స్టాక్స్లో మనం బయింగ్ చూస్తున్నాం. అది ఎఫ్ఎంసీజీ కావచ్చు, ఇతర స్టాక్స్ లైక్ టెలికామ్ స్టాక్స్ కావచ్చు, ఆర్ ఐటీ స్టాక్స్ కావచ్చు. బట్ ఇవన్నీ ఓవర్ డిస్కస్డ్, ఓవర్ బాట్ స్టాక్స్గా మనం భావించాలి. కొత్త స్టాక్స్ ఏం పెర్ఫామ్ చేస్తాయంటే మేబీ మనం గత కొద్ది కాలంగా అనుకుంటున్నట్లుగా పిఎస్యు స్టాక్స్ మే పెర్ఫామ్ ఫ్రమ్ నౌ. అలాగే ఎన్బిఎఫ్సి, కొన్ని సెలెక్ట్ ఎన్బిఎఫ్సీస్ అండ్ నాట్ ఆల్ ది ఎన్బిఎఫ్సీస్, బట్ కొన్ని ఎన్బిఎఫ్సీస్ మేబీ నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ పర్స్పెక్టివ్తో మనం కనుక చూస్తే అవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఎకానమీ రికవర్ కావడం స్టార్ట్ అయితే ఎన్బిఎఫ్సి స్టాక్స్లో కూడా రికవరీ అనేది మనం చూస్తాము. సో ఆల్ ఇన్ ఆల్ ఏవైతే ఎక్కడైతే మనకు అండర్ పెర్ఫార్మెన్స్ ఉందో, సో అది కొంత మనం దృష్టి సారిస్తే డెఫినెట్లీ అటువంటి స్టాక్స్లో, అటువంటి కౌంటర్స్లో మనకు ర్యాలీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సెక్టర్ రొటేషన్ అనేది మార్కెట్స్లో కంటిన్యూ అవుతుంది, అలాగే రిజల్ట్స్ని మార్కెట్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాయి. సో ఇవన్నీ మనం గమనించాల్సిన అంశాలు. ఇక అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి, ఎటువంటి క్యూస్ ఈ మార్నింగ్ మీరు గమనిస్తున్నారు? చూస్తున్నాం గ్లోబల్ మార్కెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. నాస్డాక్ అయితే ఆల్ టైమ్ హైక్ వచ్చేసింది, అంటే లిటరలీ యుఎస్ మార్కెట్స్ లో ఏదైతే బోయింగ్స్ ఉందో అది మిగతా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నాయి అనమాట. బట్ మన దగ్గర ఇందాక మీరు చెప్పినట్టు కూడా అనమాట, రీసెంట్ షార్ప్ ర్యాలీ 2 వారాల్లో ఏదైతే వచ్చిందో ఆ ర్యాలీ ఇప్పుడు దాదాపు కొంచెం ఒక కరెక్ట్ మోడ్ చెల్లే సూచనలు కనిపిస్తుంది. నిన్న కూడా మనం చెప్తాం 10,300 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితేనే మార్కెట్ సస్టైన్ అవుతుంది, మార్నింగ్ అదర్వైజ్ కరెక్షన్ రావచ్చు అన్నట్టు ఇంట్రాడే లాభాలు ఎట్లా హరించిపోయిందో కూడా మనం చూసాం.
బట్ ఓవరాల్ గా మాక్రో పిక్చర్ చూస్తూ ఉంటే గనక ఐఏపీ నెంబర్స్ ఇప్పుడు ఏదైతే గనక ఇన్ఫ్లేషన్ నెంబర్స్ వస్తున్నాయో ఇవన్నీ కూడా డిసప్పాయింటింగ్ గా ఉంటాయని చెప్పేసి మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసింది. బట్ డెఫినెట్లీ యుఎస్ ఫెడ్ ఏదైతే గనక ఈ వారంలో కమెంటరీ ఇస్తుందో ఆ యుఎస్ ఫెడ్ కమెంటరీ అటు యుఎస్ మార్కెట్స్ ని కాకుండా మిగతా గ్లోబల్ మార్కెట్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ మన దగ్గర స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఏదైతే కంటిన్యూ అవుతుందో అది సేమ్ కంటిన్యూ అవుతుంది. ఇవాళ లైక్ టూ వీలర్స్ ఇది హీరో మోటో కార్ప్ వస్తున్నాయి రిజల్ట్స్, డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ ఉంటుంది. అదే విధంగా అనమాట అర్నింగ్స్ అయితే గనక టైటాన్ కానీ నిన్న ఏదైతే గనక ముందే అర్నింగ్స్ కి ముందే పెరిగిందో తర్వాత అర్నింగ్స్ రావటం చూసాం, డెఫినెట్లీ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి అనమాట. కాబట్టి ఇంపాక్ట్ క్లియర్లీ తెలుస్తుంది. ఆల్ ఇన్ ఆల్ ఏదైతే సెక్టర్ రొటేషన్ అవుతుందో అందులో మనం చూసాం ఈవెన్ విత్ ఇన్ ద సెక్టర్ కూడా చేంజెస్ వస్తున్నాయి. లైక్ బ్యాంకింగ్ సెక్టర్ లో నిన్న ప్రైవేట్ బ్యాంక్స్ బాగున్నాయి, లైక్ ఇండస్ఇండ్ కానీ యాక్సిస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వేరే కెనరా ఇవన్నీ కూడా కష్టం, బజాజ్ స్కీమ్స్ కూడా నిన్న కూడా బాగా పెర్ఫామ్ చేసి బోత్ ఫైనాన్స్ అండ్ సిన్సర్ అనమాట. బట్ ఈ కంటిన్యూస్ ర్యాలీ 1800 నుంచి 2500 ఏదైతే బజాజ్ ఫైనాన్స్ వచ్చిందో ఇక్కడ కరెక్షన్ జరిగే స్కోప్ మనం రీలోడ్ చేయలేము. బై అండ్ లార్జ్ బై అండ్ డిప్స్ అని చెప్పేసి చెప్తాను. అయితే ఓవరాల్ గా 2-3 పాయింట్స్ ఇన్వెస్టర్స్ కేర్ఫుల్ గా చూడాలి. ఆప్షన్ సెగ్మెంట్ ని బాగా జాగ్రత్తగా వాచ్ చేయమంటున్నా, ఎందుకంటే ఆప్షన్ సెగ్మెంట్ లో ఎప్పుడైతే అగ్రెసివ్ గా ఒక పర్టికులర్ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ రైట్ చేస్తున్నారు అక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్ బాగా కనిపిస్తుంది. లైక్ ఇప్పుడు 10,300 అండ్ 10,500 అగ్రెసివ్ కాల్ రేటింగ్ కనిపించింది, అదేవిధంగా 10,300 క్రాస్ అవ్వలేకపోయింది. అదేవిధంగా పుట్ రైటింగ్ కూడా 9,800 10,000 లెవెల్స్ లో అగ్రెసివ్ పుట్ రైటింగ్ ఉంది. ఆ కింద వరకు కూడా పడలేదు అనమాట మార్కెట్, అందుకు సపోర్ట్ వచ్చేసింది 10,100 లెవెల్ దగ్గర. కాబట్టి ఆప్షన్స్ చూస్తే కాస్త ట్రేడింగ్ రేంజ్ కూడా ఈజీగా తెలుస్తుంది అని చెప్పేసి అని అంటాను. సిమిలర్లీ ఇండివిజువల్ స్టాక్స్ లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతా స్టాక్ ప్రైస్ పడితే కనుక స్టాక్ లో క్రష్ షార్ట్స్ రావటం కానీ, అదే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతా ప్రైస్ పెరిగితే కనుక షార్ట్ కవరింగ్ అయింది కానీ, ఇలాంటివన్నీ కూడా కొన్ని సింపుల్ ఇండికేటర్స్ అనమాట. ట్రేడర్స్ కానీ ఇటు పొజిషన్ ట్రేడర్స్ అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్ గా చేసుకుని లాభాలు ఆర్జించవచ్చు. ఆర్బీఐ ఏదైతే కనుక ఒక కాంప్రిహెన్సివ్ ఫ్రేమ్వర్క్ సేల్ ఆఫ్ లోన్స్ కి తయారు చేస్తున్నారో అది ఈ ప్లేస్ వస్తే కనుక డెఫినెట్లీ నేను అనుకుంటాను ఇట్ విల్ బి ఏ పాజిటివ్ ఫర్ ఫైనాన్షియల్ స్టాక్స్. అగైన్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఏదైతే ఉందో వర్స్ట్ రెసిషన్ వస్తుంది వరల్డ్ వార్ టూ తర్వాత అన్నారో దాన్ని నేను అనుకుంటాం గ్లోబల్లీ మార్కెట్స్ డిస్కౌంట్ చేసేస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఇంకొక పాయింట్, నిన్న హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బాగా పెరిగినాయని ఫర్ ద సింపుల్ రీజన్ ఇక్కడ ఇది వచ్చింది రిపోర్ట్ వచ్చింది దట్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ దగ్గర నుంచి దాదాపు 34,000 crores డెట్ మార్కెట్ లో తీసుకున్నారు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. అందరూ వెరీ కంఫర్టబుల్ ఇన్ డెట్ ఆబ్లిగేషన్స్ అంటున్నారు. కాబట్టి అది నిన్న ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ పెరగటం కూడా చూసాం. మిగతా స్టాక్స్ కూడా అంటే అవాయిడ్ దివాన్ హౌసింగ్, అది ఎనీవే డెట్ స్టాక్ అనమాట, అలాంటిది కాకుండా వేరే మంచి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో క్యాంపిన్ కానీ హోమ్స్ క్యాంపిన్ హోమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా కాస్త షార్ప్ మూవ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఓకే అండి. అలాగే కుటుంబరావు గారి రికమెండేషన్స్ రెడీ అయ్యాయి. మన పివైటి సబ్స్క్రైబర్స్కి ఇవాళ ఈవినింగ్కి మనం ఈ రికమెండేషన్స్ పంపించబోతున్నాం. అండ్ హీ హాస్ గివెన్ మెనీ డార్క్ హార్స్ రికమెండేషన్స్. లాస్ట్ టైం డార్క్ హార్స్ రికమెండేషన్స్ జాక్పాట్ కొట్టారు ఇన్వెస్టర్స్, ఈసారి కూడా జాక్పాట్స్ ఉంటాయా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్, టైమ్ విల్ టెల్. సో రవీంద్ర గారు, ఏమిటి ఎటువంటి ట్రేడింగ్ రికమెండేషన్స్ ఇస్తున్నారు ఈరోజు? ఐ థింక్ మనకి నేను మార్కెట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఓపెన్ అండ్ హై ఒకటే ఉందండి. సో ప్రాబబ్లీ లాస్ట్ 5 డేస్ నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుందని చెప్పొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి 9,004 నుంచి 10,326 1,300 పాయింట్స్ వితిన్ 8 సెషన్స్లోనే పెరిగింది. అఫ్ కోర్స్ లాస్ట్ 2-3 సెషన్స్ చూస్తే కనుక సైడ్ వేస్లో ట్రేడ్ అవుతున్న టైం ఇది. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో బయ్ ఆన్ డిప్స్ కానీ చెప్పుకుంటాం. రీజన్ ఏంటి అంటే కనుక మార్కెట్ అనేది ఒక టైం కరెక్షన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఓన్లీ ప్రైస్ కరెక్షన్ కాకపోయినా కూడా. సో 3 డేస్ లో చూస్తే కనుక 9,944 అండ్ 3 డేస్ హై చూస్తే కనుక 10,360. సో ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ నిన్నటి హై 10,326 దాటింది అంటే కనుక ప్రాబ్లీ 10,576 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక ప్రైస్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ నిన్నటి గ్యాప్ అప్ ఏదైతే ఉందో అది కూడా ఫిల్ చేయడం చూసాం. సో ఇలాంటి సూచీలు మనకి ఏం చెప్తాయంటే ఒక టైం కరెక్షన్ ఉంటుంది. బట్ కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇంకా డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తేనే 200-300 పాయింట్స్ మూమెంట్ ఉంటుంది.
అదర్వైజ్ ప్రిటీ మచ్ 10,000 నుంచి 10,500 మధ్యలో మూవ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో నా సజెషన్ 10,044 కింద క్లోజ్ అయితే షార్టింగ్ ఆపర్చునిటీస్గా మనం చూసుకోవచ్చు. అక్కడ 50-60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 200-300 పాయింట్స్ కిందకి దొరికే ఛాన్స్ ఉంటుంది. అలానే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనకి ప్రీవియస్ హై ఏప్రిల్ హైస్ ఇంకా బ్రీచ్ చేయలేకపోతుంది. సో చాలా వీక్గా ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు కంపేర్ టు నిఫ్టీ. సో 21,967 దీని అబౌవ్ వన్ ఆర్ టూ డేస్ క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ర్యాలీ యాజ్ హై యాజ్ 23,020 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయొచ్చు. అండ్ త్రీ డే లో చూస్తే కనుక 20,316 దాని కిందనే ప్రాబ్లీ ఐ థింక్ వన్ షుడ్ గో షార్ట్ అని నా ఉద్దేశం. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ చూస్తే కనుక కొన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ పీక్అవుట్ అయిపోయి కరెక్షన్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ రిలయన్స్ చూస్తే కనుక 3 times అది 16, 18, 16, 20 అటెంప్ చేసి అక్కడ సస్టైన్ కాలేకపోతుంది. సో మళ్ళీ రిలయన్స్లో అలాంటి ర్యాలీ వచ్చి నియర్ టు 1600 వచ్చిందంటే కనుక అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. అండ్ 16-20 అంటే 20 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ నెక్స్ట్ మార్కెట్ ఒకవేళ 100-200 పాయింట్స్ నిఫ్టీ కరెక్ట్ అయితే ప్రాబ్లీ రిలయన్స్ కిందకి డ్రాగ్ చేయొచ్చు అప్ టు 1540. ఓకే అండి, చిన్న విరామం, విరామం తర్వాత బాలాగారు ఏమంటున్నారో తెలుసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. ఏంటి, ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ నిన్నటి మార్కెట్లో గమనించారు మీరు? ఐ థింక్ స్మాల్ కరెక్షన్ పెట్టినట్టు అనిపిస్తుందండి. ఇట్స్ నాట్ ఎ మేజర్ కరెక్షన్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ పాజ్. ఎందుకంటే మనం ప్రతిసారి లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ అని అందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా జరిగింది, ఇండియాలో కూడా అదే జరిగింది. బట్ లిక్విడిటీ కెన్ డెఫినెట్లీ డ్రై అప్, అంటే కంప్లీట్లీ లిక్విడిటీ ఆగిపోతుందని కాదు, అట్ దీస్ లెవెల్ దేర్ కెన్ బి ఎ పాజ్. అంటే ఎఫ్ఐఐస్ కానివ్వండి, ఈవెన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఐ డోంట్ థింక్ దే విల్ అగ్రెసివ్లీ బై అట్ దీస్ లెవెల్స్. కాబట్టి ప్లీజ్ వెయిట్ ఫర్ అ స్మాల్ కరెక్షన్ అని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ వీక్ కూడా మనం కొద్దిగా పాజ్ మోడ్ లో ఉంటే బాగుంటుంది అని చెప్పి. బట్ ఎనీవే స్టాక్ స్పెసిఫిక్ మనకి ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయి కాబట్టి డిఫరెంట్ సెక్టర్స్ ఎస్పెషలీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ విచ్ హావ్ నాట్ రిజన్ వెరీ ఫాస్ట్, అంటే మనకి మల్టీనేషనల్ కంపెనీస్ పక్కన పెట్టి ఇండియా బేస్డ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లైక్ మేబీ మారికో ఒకటి, ఐటీసీ ఒకటి, ఎమామి ఒకటి, జ్యోతి లాబొరేటరీస్ ఒకటి, బజాజ్ స్టాక్, ఇటువంటివి ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదండి. బట్ రూరల్ ఎకానమీ ఇస్ డెఫినెట్లీ నాట్ యాజ్ మచ్ ఎఫెక్టెడ్ అని అంటున్నారు. కాబట్టి ఐ థింక్ ఈ డొమెస్టిక్ ఫోకస్డ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లో ఐ థింక్ వీఆర్ స్టిల్ గెటింగ్ ఎట్ డీసెంట్ వాల్యుయేషన్స్. కాబట్టి ఆన్ ఎవ్రీ డిక్లైన్ ఒకేసారి కాకుండా ప్రాబబ్లీ ఆన్ డిక్లైన్స్ వన్ కెన్ బై, ఎందుకంటే ఈసారి కూడా మాన్సూన్ బాగుంటుంది. సో రూరల్ ఎకానమీ పర్చేసింగ్ పవర్ విల్ డెఫినెట్లీ బి స్ట్రాంగర్. సో ఈ కారణం అగ్రి బేస్డ్ ఒకటి, రెండోది డొమెస్టిక్ ఫోకస్డ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఈ రెండింటిలో డెఫినెట్లీ ఐ థింక్ వన్ కెన్ టేక్ అన్ ఎక్స్పోజర్. అండి ఇవన్నీ కూడా డీసెంట్ కంపెనీస్, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ నో డెట్ ఆల్సో. ఆ కారణం వల్లనే దే విల్ నాట్ బి హిట్ బై ఎనీ అదర్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్. సో నెక్స్ట్ ఇలాగే చూసుకుంటే మీరు ఇందాక ఎన్బిఎస్సీస్ మెన్షన్ చేశారు, విచ్ ఇస్ అ గుడ్ వన్. అంటే కొన్ని ఎన్బిఎస్సీస్ విల్ ఎమర్జ్ యాజ్ విన్నర్స్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్. సో అటువంటి వాటిలో మనం యూనో బజాజ్ ఫిన్స్ పక్కన పెడితే మేబీ చోళమండలం ఆర్ ఎంఎండ్ఎం ఫైనాన్స్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పెడిగ్రీ మేనేజ్మెంట్స్ అండి, దే విల్ సర్వైవ్ త్రూ దిస్ క్రైసిస్. కాబట్టి అటువంటి కంపెనీస్ లో అండ్ మేబీ సెలెక్టివ్లీ యూనో సమ్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో వీకర్ బ్యాంక్స్ అన్నింటినీ కంప్లీట్లీ ప్రైవేటైజ్ చేస్తామన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఐ థింక్ ఈవెన్ ఇన్ ఫైనాన్షియల్స్ యూ విల్ గెట్ సమ్ రేర్ ఆపర్చునిటీస్. అన్ని అట్ లోవర్ వాల్యుయేషన్స్ పిఎస్సీస్ కొనేయకుండా వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. సో ఇలా సెలెక్టివ్ గా కొనుక్కుంటూ నెక్స్ట్ 3 months లో వెళ్తే ఐ థింక్ దట్ విల్ బి గుడ్. బట్ ఇమ్మీడియట్లీ మాత్రం కొద్దిగా ఒక పాజ్ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఓకే అండి, సో ఇవాళ న్యూస్ పేపర్స్ లో ఒక ప్రధానమైన వార్త బిజినెస్ స్టాండర్డ్ లో, సిడ్కో పుట్స్ జీవీకే ఇన్ టాక్ ఆన్ ఎయిర్పోర్ట్ ఎట్ నవీ ముంబై. సో ఒక సమయంలో మనందరం గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం జిఎంఆర్ జీవీకే ఈ రెండు గ్రూప్స్ ఇండియాలో ఉన్న ప్రధానమైన ఎయిర్పోర్ట్లు అన్ని వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయని. సో ఇప్పుడు నవీ ముంబై ఎయిర్పోర్ట్కు సంబంధించి జీవీకే
దాన్ని ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి ఎటువంటి అర్హత ఉంది మీకు, మీకు అంత క్యాపబిలిటీ ఉందా అసలు, దీన్ని ఫినిష్ చేయగలుగుతారా అంటూ సిడ్కో, ఇది మహారాష్ట్ర గవర్నమెంట్కి చెందిన సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ రంగ సంస్థ, ఈ సంస్థకి 26% స్టేక్ ఉంది నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్లో. సో జీవీకే కెనాట్ కంప్లీట్, యూ డోంట్ హ్యావ్ ది క్యాపబిలిటీ అంటూ ఆరోపిస్తోంది. సో ఎటువంటి పరిస్థితి మన ఇన్ఫ్రా కంపెనీస్ ఫేస్ చేస్తున్నాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇక కాలర్స్ మెయిలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్, హలో హలో హలో, యా అడగండి ప్రశ్న. బ్రహ్మారెడ్డి, బ్రహ్మానంద రెడ్డి. బ్రహ్మానంద రెడ్డి అడగండి. బ్రహ్మానంద రెడ్డి సార్, టీఎల్ 13-20 లో ఉన్నాయి, అలాగే టాటా మోటార్స్ 1000 షేర్స్ 100 రూపీస్ లో ఉన్నాయి, బజాజ్ ఫిన్ సర్వీస్ వచ్చి 5200 రూపీస్ లో 10 షేర్స్ ఉన్నాయి, రైట్. ఎల్ఎన్టీ వచ్చి 900 షేర్స్ 987 లో ఉన్నాయి సార్. కొద్దిగా చెప్తారా సార్ దాని గురించి? ఏంటి లాంగ్ టర్మ్ కోసం కొన్నవా? సో షార్ట్ టర్మ్ కోసం కొన్నారు, కానీ మంచి కంపెనీలు కొన్నారు మీరు. అంటే షార్ట్ టర్మ్ కోసం అని చెప్పేసి ఈ హై బీటా స్టాక్స్ ఎక్సెప్ట్ టాటా మోటార్స్, మిగతా అన్నీ కూడా దే ఆర్ ఫండమెంటల్ గుడ్ కంపెనీస్. టాటా మోటార్స్ కూడా ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ కంపెనీ, బట్ కొద్దిగా ప్రస్తుతానికి నెగిటివ్ ట్రెండ్లో ఉన్న కంపెనీ, ఈ మధ్య పెరిగింది కూడా, ఏం చేయొచ్చు? ఐ థింక్ ప్రాబబ్లీ ఒక పిఎల్ తప్ప మీరు పెద్ద లాసెస్లో లేరండి. ఐ థింక్ ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా వెరీ గుడ్ నేమ్స్. సో డెఫినెట్లీ పిరమల్ ఎంటర్ప్రైజ్ ఒక్కటే కొంచెం ప్రాబబ్లీ కొద్ది వీక్ వికెట్లో ఉన్న స్టాక్ మీ దగ్గర ఉన్న వాటిల్లో. అండ్ డెఫినెట్గా ఇది 1300 ఆ రేంజ్ వస్తే కనుక ఒకసారి సెల్ చేయాల్సిన దగ్గర స్టాక్, ఎందుకంటే 2300 నుంచి 600 దాకా కూడా పడుతుంది చూసాం మనం. సో అదొక్కటి కొంచెం మీరు సెల్ చేసే ప్రయత్నం చేయండి 1300 వచ్చినప్పుడు. అండ్ టాటా మోటార్ మీరు 100లో కొన్నారు, ఇట్స్ ఎ గుడ్ బై అండి నా ఉద్దేశంలో. ఓకే 60 దాకా వెళ్ళింది, బట్ మీరు షార్ట్ టర్మ్ అయితే ఐ థింక్ కొద్దిగా ప్రాఫిట్ అనేది బుక్ చేయాలి, ఎందుకంటే 116-120 మధ్యలో కదలాడుతుంది ఈ టైంలో. సో 50% ప్రాఫిట్ అనేది టాటా మోటార్స్లో బుక్ చేయండి, మళ్ళీ అది అరౌండ్ 80-90 రీవిజిట్ చేస్తే అక్కడ మళ్ళీ మీరు బై చేయొచ్చు. బ్యాలెన్స్ 50% 140 దగ్గర అమ్మే ప్రయత్నం చేయొచ్చు. రైట్, తర్వాత కాలర్ లైన్. హలో హలో, యా అడగండి మీ ప్రశ్న. సార్ మేము ఇది మహానగర్ గ్యాస్ 990లో కొన్నాను, అది మహానగర్ గ్యాస్ 990లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? షార్ట్ టర్మ్ లో కొంచెం వీక్నెస్ ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ ఏంటంటే మనం చూసిన స్టాక్ 663 లో టచ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఆల్రెడీ 1000 దగ్గరికి వచ్చింది అనమాట. నేను అనుకోవటం హోల్డ్ చేయమంటాను, ఇట్ కెన్ అగైన్ కమ్ బ్యాక్ టు 1200-1300 లెవెల్స్ విత్ ఇన్ నెక్స్ట్ 6-8 మంత్స్. సో మహానగర్ గ్యాస్ హోల్డ్ చేయమని చెప్తున్నారు కుటుంబరావు గారు, కొద్దిగా ఆడియో మొదట్లో వీక్గా వచ్చింది. సో హోల్డ్ చేయండి మహానగర్ గ్యాస్ని. తర్వాత కొన్ని మెయిల్స్ చూద్దాం. కార్తీక్ అడుగుతున్నారు, బజాజ్ ఫైనాన్స్ ఆయన ఇంట్రాడే కోసం 2500లో బై చేయొచ్చా? ఇంట్రాడే కోసం అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి, ఎందుకంటే స్టాక్ మీకు వొలటాలిటీ ఉంటుంది అండ్ ప్రాబబ్లీ వాళ్ళ గ్యాప్ అప్ తోటి ఒక 30-40 రూపీస్ పైన ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంట్రాడే మీరు ట్రేడ్ ఎప్పుడు చేయాలి అంటే నిన్నటి హై దాటితే అప్పుడు మీరు ఎంట్రీ పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. 2547 దాని అబో అట్లీస్ట్ 15 మినిట్స్ ట్రేడ్ అవుతే కనుక ప్రాబ్లీ అప్పుడు మీరు లాంగ్ పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. అక్కడ నుంచి ఒక 25 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుని ఈక్వల్లీ ప్రాఫిట్ కూడా అంతే 25-30 రూపీస్ పెట్టుకోవాలి. ఓకే, సుమిత్ తనకి ఒక జాబ్ వచ్చిందట ఒక సంవత్సరం క్రితం, అప్పటి నుంచి మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు మన షోని ఫాలో అవుతూ. కరెంట్ హోల్డింగ్స్ బయోకాన్, గ్లెన్మార్క్ ఫార్మా, ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఇందులో ఏయు అండ్ ఉజ్జీవన్ కొద్దిగా లాసెస్లో ఉన్నారు, బయోకాన్, గ్లెన్మార్క్ రెండు మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు. ఏం చేయొచ్చు, ఇవి హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా, యాడ్ చేయొచ్చా? ఇంకా బాలగారు. యా ఐ థింక్ బయోకాన్ డెఫినెట్లీ హోల్డ్ అండి. గ్లెన్మార్క్ మంచి ప్రాఫిట్స్ ఉన్నారంటే ఐ థింక్ స్వల్పంగా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, అంటే మొత్తం క్వాంటిటీ కాదు, అట్లీస్ట్ 50% క్వాంటిటీ యూ కెన్ బుక్ ఇన్ గ్లెన్మార్క్ ఫార్మ్. అలాగే ఉజ్జీవన్ ఇది కూడా క్వాలిటీ వైజ్ దే ఆర్ గుడ్ కంపెనీస్ అండి, బాగా లాసెస్ ఉన్నా కానీ ఈ రేట్ లో మాత్రం అమ్మేవి కాదు. సో లెట్ ఇన్ హోల్డ్ ఫర్ సమ్ మోర్ టైం, మేబీ 1-2 క్వార్టర్స్ అని తర్వాత. ఉజ్జీవన్ లీక్ కాదు, ఇటువంటి మేనేజ్మెంట్ పెడిగ్రీ డీసెంట్ అన్నమాట.
బట్ ఒకవేళ అందులో షిఫ్ట్ కావాలంటే రేట్ టు రేట్ వచ్చినా కానీ యూ షుడ్ గో ఇన్ దాక చెప్పినట్టు చోళమండలం ఫైనాన్స్ ఆర్ ఎంఎన్ఎం ఫైనాన్స్ ఇటువంటి వాటిలోకి షిఫ్ట్ అయితే బెటర్. రైట్, మీరు ఇంకా పోర్ట్ఫోలియోని స్ట్రెంగ్థెన్ చేసుకోవచ్చు, ఇంకా కొన్ని స్టాక్స్ యాడ్ చేసుకోవచ్చు. యూ జస్ట్ హ్యావ్ 4 to 5 స్టాక్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో, ఇంకా కొన్ని స్టాక్స్ యాడ్ చేసుకోండి. మేబీ యూ కెన్ గో అప్ టు 10 to 15 స్టాక్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒకసారిగా హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ ఏజ్ ఆన్ యువర్ సైడ్. తర్వాత శివకోట మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి ప్రశ్న, అడగండి. హలో, నా పేరు వేణు అండి. వేణు, అడగండి. వేణు సార్, టాటా మోటార్స్ 77 లెక్క ఫైనాన్స్ చేసుకున్నాను సార్. బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 2.53 సార్ యావరేజ్. ఓకే, 77 షేర్స్ ఉన్నాయి సార్. సిప్లా 607 లెక్క ఉన్నాను సార్. సిప్లా వచ్చి 300 షేర్స్, 125 సార్, 300 రూపీస్ లెక్క 125 ఉన్నాను సార్. గుడ్, ఇవి సేల్ చేస్తా ఉంచుంటా. ఇవన్నీ ఏంటి, లాంగ్ టర్మ్ కోసం కొన్నావా, ట్రేడింగ్ ప్రాఫిట్స్ కోసమా? అంటే టాటా మోటార్స్ వచ్చి లాంగ్ టర్మ్ కోసం ఉందంటే టాటా మోటార్. ఓకే, ఐఆర్సీటీసీ కూడా కొన్నాను సార్. ఐఆర్సీటీసీ కూడా కొన్నా. రైట్ రైట్, గుడ్, ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు అన్ని హోల్డ్ చేయగలిగిన స్టాక్సే. షార్ట్ టర్మ్లో బజాజ్ ఫైనాన్స్ లాంటి వాటిలో ప్రాఫిట్ బుక్ చేయాలి. ఐ థింక్ డెఫినెట్గా అండి, బజాజ్ ఫైనాన్స్లో మీరు ఆల్రెడీ 10% to 20% ప్రాఫిట్ వస్తుంది మీకు, 500 రూపీస్ పెరిగింది మీరు కొన్నాక. ఎందుకంటే మార్కెట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వొలటైల్ ఉంటుంది నెక్స్ట్ 3 మంత్స్ కూడా. సో మీకు మళ్ళీ లోవర్ సైడ్ ఆపర్చునిటీస్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 50% నా ఉద్దేశంలో మీరు బజాజ్ ఫైనాన్స్ అమ్మే ప్రయత్నం చేయండి. అండ్ మేబీ ఒక 10% కరెక్ట్ అవుతే మళ్ళీ అదే స్టాక్ని రీబై చేయొచ్చు. ఈవెన్ టాటా మోటార్స్ కూడా మీరు మంచి ప్రైస్లో ఉన్నారు, 77 దగ్గర. సో 115 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ ఇక్కడ 30% మీ ప్రాఫిట్ బుక్ చేయండి అండ్ బ్యాలెన్స్ అబౌట్ 50% ఇంకొంచెం 129-130 వెళ్తే మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేయొచ్చు. అండ్ మళ్ళీ ఇది అరౌండ్ 100 to 110 మధ్యలో రీవిజిట్ చేసినప్పుడు మీరు మళ్ళీ ఇదే స్టాక్ని కొనుక్కోవచ్చు. సో ఇలా మనకి యావరేజింగ్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది డెఫినెట్గా. శివకోటారెడ్డి, ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి లైఫ్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, హెచ్యుఎల్, ఏషియన్ పెయింట్స్, ఇవన్నీ 6 మంత్స్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? కుటుంబరావు గారు, ఆయన చెప్పిన స్టాక్స్ అన్ని కూడా డీసెంట్ స్టాక్స్, అన్ని ఫ్రంట్ లైన్ స్టాక్స్, బట్ కాస్త మొమెంటం కూడా హైగా ఉన్న స్టాక్స్ అన్నమాట. కొనమని చెప్తాను, బట్ సింగిల్ ప్రైస్ పాయింట్ దగ్గర కాకుండా మల్టిపుల్ ప్రైస్ పాయింట్స్ లో కొంటానికి ప్రిపేర్ అవ్వమంటాం. లైక్ రెడ్డిస్ ఉంది, ఒకేసారి మొత్తం 100 కొందాం అనుకుంటే కొనకుండా 50 ఒకసారి, 25 ఒకసారి అట్లా కొనుక్కుంటే యాడ్ చేసుకుంటే వెళ్ళమంటాను. డెఫినెట్లీ హీ హాస్ మేడ్ ఎ గుడ్ సెలెక్షన్, లెట్ హిమ్ బై ఆల్ ద స్టాక్స్. ఓకే, జైదీప్ అడుగుతున్నారు, పీవీఆర్ అండ్ ఐనాక్స్ ఈ రెండు Q4 Q1 లాసెస్ లో ఉంటాయి కదా, ఇక్కడ అక్యుమిలేట్ చేసుకోవచ్చా? బాలగారు, నాట్ ఎ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే ఒకవేళ ఈ అన్లాక్ డౌన్ అయిన తర్వాత కూడా దీస్ ఆర్ కంపెనీస్ విచ్ హావ్ సమ్ డెట్ బర్డన్, నెంబర్ వన్. అండ్ సెకండ్లీ ఇందులో కంప్లీట్లీ మళ్ళీ పబ్లిక్ వచ్చి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎంకరేజ్ చేయాలంటే ఇట్ టేక్ అట్లీస్ 2 more quarters. సో ఈ కారణం వలన ఇక్కడ కింద నుంచి కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయినా కాబట్టి వెయిట్ ఫర్ సమ్ అదర్ రెమెడీ విచ్ ఇస్ గోయింగ్ టు బి డిక్లేర్ అయినా. ఎందుకంటే వీళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు రేజ్ మనీ అగైన్ ఆల్సో. సో కరెంట్లీ మాత్రం అవాయిడ్ చేయాలి. ఘంటా వెంకటరమణ, ఇంట్రాడే ట్రేడింగ్ చేసినప్పుడు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక లాస్ వస్తుంది, ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి? బాగా ప్రాణాయామం, యోగా ఇవి చేయండి, కొంతవరకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. బట్ ఎమోషన్స్ కంట్రోల్ చేయటం అనేది యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అండి. ఎవరు అందులో మీరు కనుక స్థితప్రజ్ఞత సాధించగలిగితే మీకంటే పరిపూర్ణమైన మానవుడు మరొకడు ఉండడు. కాబట్టి ఇందులో ఏమి చిట్కాలు కానీ ట్రిక్స్ కానీ ఏమి ఉండవండి. హ్యావింగ్ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్ ఈజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్. సో అటువంటి ఛాలెంజ్లో అందరూ కృతకృత్యులు కాలేరు. సో కృతకృత్యులు కావాలి అంటే ఇప్పుడే అనుకున్నట్లుగా కొంత యోగా లాంటివి ప్రాక్టీస్ చేయండి. అండ్ స్క్రీన్ని చూస్తున్నప్పుడు కొద్దిసేపు స్క్రీన్కి దూరంగా ఉండండి, ఒకవేళ మార్కెట్ బాగా వోల్టైల్గా ఉంటాయి. సో మేబీ దట్ మైట్ హెల్ప్. ఇంకేదన్నా చిట్కా ఉందా? ఇంకొకటి, ఎమోషన్స్ అనేది ఇంటర్నల్ ఫ్యాక్టర్ అండి. సో దాన్ని ఎక్స్టర్నల్లీ ఎవ్వరూ ఏమీ హెల్ప్ కూడా చేయలేరు మీరు, ఇప్పుడే వసంత్ గారు సూచించినట్టు. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ట్రేడ్ తీసుకున్నాక మీరు స్టాప్ లాస్ అండ్ బుక్ ప్రాఫిట్ లెవెల్స్ మీ డీలర్ ఎవరైతే ఉంటారో అతను చెప్పేసి మీరు ఆ స్క్రీన్ చూడకుండా ఉంటే మేబీ అదొక హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం మీకు. యా, స్క్రీన్ చూస్తుంటే మాత్రం ఎమోషన్స్ అలాగా బీపీ పెరిగిపోతూ ఉంటుంది అండ్ గ్రీడీనెస్ వస్తూ ఉంటుంది, ఫియర్ వస్తూ ఉంటుంది, ప్యానిక్ అయిపోతూ ఉంటాం. లేదు అంటే ఓవర్ ఎగ్జూబరెన్స్, ఓవర్ హైప్ మూడ్లోకి వెళ్ళిపోతాం. ఇవన్నీ మీరు అన్నట్లుగా ఎమోషన్స్ చాలా చాలా కష్టసాధ్యమైన పని. సో సాధ్యం కాదని కాదు,
బట్ కష్ట సాధ్యమైన పని. మధ్యాహ్నం యంగ్ వరల్డ్లో హైసియా ఈటెక్ సిరీస్ ఇవాళ చూసే కాబట్టి సో అందులో సైబర్ సెక్యూరిటీ రంగానికి చెందిన నిపుణులు మనతో చేరబోతున్నారు. ఏడీపీ ఈ కంపెనీ వరల్డ్లోనే నెంబర్ వన్ ఇన్ సమ్ ఆఫ్ ది ఐటీ సర్వీసెస్. ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నారు, అలాగే హైసియా అధ్యక్షులు స్వయంగా వచ్చి సైబర్ సెక్యూరిటీ రంగంలో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవన్నీ వివరించబోతున్నారు. సో డోంట్ మిస్ టుడేస్ యంగ్ వరల్డ్. కీప్ వాచింగ్ టీవీ 5.